లేదు. మేడం, మీరు ఒకప్పుడు డీజీపీ ఆఫీస్ కు రిప్రజెంటేషన్ వెళ్తే మిమ్మల్ని రానివ్వలేదు, ఇప్పుడు ఆ వ్యవస్థ మీ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తలరాత అంటారు కదా, వెయిట్. ఒకటేంటంటే, అలాగని కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఇప్పటికే చెప్తున్నా, డీజీపీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడింది. మీరు అక్కడ ఆపి నన్ను నానాయాగి చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫ్రంట్ పేజ్లోకి వస్తుంది. అంత అవసరమేముంది? మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బొట్టు దాఖలు పడేస్తారు, తర్వాత విషయం. ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ, పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసర్ కూడా అది ఏంటి అన్నది రిసీవ్ చేసుకోవాలి. మీకు తెలియదు, లాస్ట్ 5 ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు, సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవాడు కాదు. అంటే వాళ్ళు, నేను తప్పు పట్టట్లే, బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి. హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లే ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాడు, అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారో అది చేయాలి తప్పించి, వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో లేదు. ఎంత దారుణం అంటే, నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్. మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు? నేను పెట్టుకోగలను నేమ్ బోర్డు గుండెల మీద? అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికే సాధ్యం. ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పీఓ డిఎస్పీఓ ఏసీపీఓ డిసిపిఓ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ భుజాలు ఆ గుండెల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నా. లాస్ట్ 5 ఇయర్స్ వితౌట్ నేమ్ ప్లేట్, ఎవరు పోలీసు తెలియదు, ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా జరుగుతుంది. యా, 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను హై ఆఫీషియల్స్తోని, అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్, అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం, దాని మీదే మేమందరం కూడా